మనకు వచ్చేసి 100 ఫీట్ రోడ్ నుంచి ఒక 200 మీటర్స్ లోపటికి విలేజ్ టు విలేజ్ రోడ్కి మనకు ఒక 3 ఎకరాల వ్యవసాయ భూమి అయితే అమ్మకానికి వచ్చింది. ఎగ్జాక్ట్లీ 3 ఎకరాల 10 గుంటలు ఉంటుంది. 3 ఎకరాల 10 గుంటలు ల్యాండ్ అయితే అమ్మకానికి వచ్చింది. జనగాం జిల్లాకి కేవలం 7 కిలోమీటర్ల దూరంలో ఉంది ఇది సైటు. మంచి రెడ్ సాయిల్, జనగాం డిస్టిక్ హెడ్ క్వార్టర్ నుంచి 7 కిలోమీటర్స్. మంచి గార్డెన్, అక్కడ రైస్ మిల్లు, పక్కన చుట్టూ పొలాలు ఉంటాయి. మంచి హైట్ పొజిషన్లో ఉన్నాం. మంచి రోడ్ ఫేసింగ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఇది సైట్. అది మెయిన్ రోడ్ అండి, ఎప్పుడు రష్ రోడ్, 100 ఫీట్ రోడ్ అది. అక్కడ నుంచి జస్ట్ లోపలికి మనకు ఒక 200 మీటర్స్ లోపలికి ఉంటుంది. సైట్ అయితే చాలా బాగుంది. కేవలం విలేజ్కి మళ్ళీ ఒక 500 మీటర్స్ డిస్టెన్స్లో ఉంటాం మనము. ఇక్కడ చూడొచ్చు సాయిల్ పరంగా అయితే మాత్రం చాలా బాగుంది. చుట్టూ కడిలేసి ఫినిషింగ్ వేసి ఉంది ఆల్రెడీ సైట్ అనేది. పక్కన మంచి తోట, గార్డెన్ ఇట్లా ఉంది. పూల చెట్లు ఇట్లా చూడొచ్చు. అక్కడ మనకు రైస్ మిల్ ఉంది. ఇక్కడ పెట్రోల్ బంక్ ఉంటుంది, జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ దూరంలో పెట్రోల్ బంక్ ఉంటుంది. మనకు విలేజ్ వచ్చేసి కూడా అవుపిస్తుంది దీని నుంచి. మనకు చుట్టూ చూసినట్టయితే మంచిగా మొత్తం గ్రీనరీగా పొలాలు ఉంటాయి. రోడ్ ఫేసింగ్ కూడా చాలా ఎక్కువ ఉన్నది. మనకు అక్కడ ఒక వాటర్ ట్యాంక్, మీకు జూమ్ చేసి చూపిస్తాను. వాటర్ ట్యాంక్ అవుపడుతున్న దగ్గర విలేజ్, కొత్త పొలాలు ఉన్నాయండి చుట్టూ. మన జనగాం నుంచి హుస్నాబాద్ కరీంనగర్ వెళ్ళే హైవే నుంచి జస్ట్ 200 మీటర్స్ విలేజ్ టు విలేజ్ రోడ్కి మనకు వచ్చేసి 3 ఎకరాల 10 గుంటల వ్యవసాయ భూమి అయితే ఉంది. టైటిల్ పరంగా చూస్తే ఫుల్ క్లియర్ టైటిల్ అండి. మీకు అన్ని పహనీస్ ఇట్లా అన్ని లింక్ డాక్యుమెంట్స్ అన్ని క్లియర్గా ఉన్నాయి. సో ప్రైస్ వచ్చేసి 52 లాక్స్ చెప్తున్నారు. స్లైట్లీ నెగోషియబుల్ ఉంది. మీకు పవర్ కానీ అన్నీ అందుబాటులో ఉన్నాయి ఇక్కడ. ఎందుకంటే చుట్టూ పొలాలు ఉన్నాయి కాబట్టి మీరు బోర్ వేసుకున్నా కూడా పడుతుంది. ఫుల్ వాటర్ ఫెసిలిటీ ఉంటుంది. డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ నుంచి మనకు 7 కిలోమీటర్లు మాత్రమే ఈ సైట్కి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని, లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు షేర్ చేయండి. థ్యాంక్ యూ.